నమస్తే నమస్తే మీకు నమస్తే, ఒక లైకు మీరు ఇచ్చేస్తే. నమస్తే నమస్తే మీకు నమస్తే, ఒక కామెంట్ మీరు పడేస్తే. గుంటూరు కారం సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ గురించి ఈ మధ్య ఒక వీడియోలో వివరించాను. దాన్ని మీరు చాలా చక్కగా ఆదరించారు. ఆ సినిమాలోని కొన్ని సీన్లు, మరికొన్ని డైలాగులు చాలా వరకు చంద్రబాబు క్యారెక్టర్కి అతికినట్టు సరిపోయాయని ఆ వీడియో చూసిన చాలామంది అభిప్రాయపడ్డారు. అలాగే ఆల్రెడీ ఆ సినిమా చూసిన వారు సైతం నేను ఆ వీడియో చేశాక మళ్ళీ మరోసారి ఆ సినిమా చూశారు. నేను ఆ వీడియో చివరిలో మీకు మరో సినిమాలోని సన్నివేశాలను మరో కొత్త కోణంలో చూపుతానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారమే నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్లలో ఈవివి సత్యనారాయణ గారు ప్రముఖులు. ఆయన కామెడీ పండించడంలోనే కాదు, సెంటిమెంట్ సన్నివేశాలు రక్తి కట్టించడంలో కూడా సమాజంలోని దురాగతాలను కళ్ళకు కట్టినట్లు చూపించి ఎండగట్టడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. మహానుభావుడు అకాలంగా స్వర్గస్థులై మనకు దూరమయ్యారు, కానీ ఆయన ఉండి ఉంటే ఇంకెన్ని సామాజిక అంశాలను నిలదీసేవారో కదా. ఆయన దర్శకత్వం వచ్చిన ఒక ప్రముఖ సినిమాలోని ఈ సన్నివేశం చూడండి. సీన్ టు సీన్ మీకు వివరిస్తాను. ఇలాంటి నీచులు ఎదవలు ఎవరైనా మీకు తారసపడితే ఖచ్చితంగా నిలదీయండి. అంతకంటే ముందు ఈ సీన్ చూడగానే ఎవరు గుర్తొచ్చారో వారి పేరు కామెంట్ చేయండి. సరే, సీన్లోకి ఎంటర్ అయిపోదాం. కట్ చేస్తే అదొక కళ్యాణ వేదిక. అక్కడ జరుగుతున్న ఆ వివాహ వేడుక చూసేందుకు బంధువులందరూ తమ తమ సీట్లలో ఆసీనులై ఉన్నారు. పెండ్లి కూతురు తలదించుకుని కూర్చుని ఉండగా మండపంలో ఉన్న ముత్తైదువులందరూ పెండ్లి తంతు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. పెండ్లి జరగాలంటే మన హీరోగారు ఉండాలి కదా. అదేనండి, పెండ్లి కొడుకు ఉండాలి కదా. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. పెండ్లి కొడుకు ఇంకా రాలేదు అనుకుంటుండగానే పెళ్లి దుస్తుల్లో కలకలలాడిపోతూ పెండ్లి కొడుకు వచ్చేసి హుషారుగా లేటెస్ట్ వెర్షన్లో అందరినీ విష్ చేశాడు. అతను ఎవరో మీరు చూడండి. ఏంటి అవక్కయ్యారా, ఇంత బిల్డప్ ఇచ్చింది ఈయన కోసమా అనుకుంటున్నారా? తొందర ఎందుకండి బాబు. సీన్ మొత్తం చూస్తే మీకు ఈ సన్నివేశంలోని ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరో గుర్తొస్తుంది. ఆయన గుర్తొచ్చాక నిజ జీవితంలోని ఆ హీరో కంటే ఈ హీరోనే, అంటే కోట శ్రీనివాసరావు గారే బెటర్ అనుకుంటారులేండి. హీరో గారు ఎంటర్ అయిపోయారు, కానీ పెండ్లి తంతు జరిపించాల్సిన పంతులు గారికి రాకూడని సందేహం వచ్చింది. ఆ సందేహం ఏంటో, ఆ సందేహానికి మన హీరో ఏ విధంగా నివృత్తి చేశాడో చూడండి. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసేయమంటే పెళ్లి కొడుకు తండ్రి దగ్గర కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని, 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది, లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. అదన్నమాట సంగతి. చాలా మంది లాగే మన హీరో కూడా బాగా సంపాదించాకే లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట. అలా సంపాదించి వచ్చేసరికి పెళ్లి వయసు కాస్త శృతిమించిందన్నమాట. పెండ్లి కొడుకు వచ్చేసాక ఇంకా ఆలస్యం ఏముంది? నిజ జీవితంలో అయితే బోల్డంత తతంగం ఉంటుంది, కానీ సినిమాలో డైరెక్ట్గా తాలిసీనే కదా. అందుకే మన హీరో తాళి కట్టడానికి సిద్ధం అయిపోయాడు. సారీ సంసిద్ధం అయిపోయాడు. ఇలా సంసిద్ధం అయ్యాడో లేదో అన్ని సినిమా సన్నివేశాల్లో లాగానే రొటీన్గా వినిపించే డైలాగ్ ఇక్కడ కూడా వినపడింది. అదేంటో మీరే చూడండి. ఆగండి, ఈ డైలాగ్ నేనో బతుకుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? పాపం, అమాయకుడైన మన సంసిద్ధం హీరోకి ఎందుకు ఆగమన్నారో అర్థం కాలేదు. కానీ అసలు విషయం తెలియడానికి అరక్షణం పట్టలేదు కూడా. చూడండి మరి. ఏయ్ లేరా. ఎవర్ని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా? ఎంత మందికి మోడు అవుతా? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. అదన్నమాట సంగతి. మన కళ్యాణ నాయకుడు మామూలు కళ్యాణ నాయకుడు కాదు, కళ్యాణాల కళ్యాణ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పెళ్ళిళ్ళ కళ్యాణ అన్నమాట. ఎప్పుడైతే కథానాయికి వచ్చి ఈ షాకింగ్ న్యూస్ చెప్పగానే పెండ్లి కూతురు తండ్రి తదితర బంధువులందరూ షాక్ అయ్యారు. అంతకు మించిన షాక్ ఏంటంటే రియల్ లైఫ్లోని పెళ్ళిళ్ళ కళ్యాణ్ లాగానే ఇందులో మన హీరో కూడా సేమ్ డైలాగ్ చెప్పాడు. అదేంటో మీరు వినండి.
మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇదే డైలాగ్ మన రియల్ లైఫ్లోని పెళ్ళిళ్ళు కళ్యాణ్ కూడా చెప్పాడు, మీకు గుర్తుందా? నేనేమి విడాకులు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకోలేదు, విడాకులు ఇచ్చే చేసుకున్నాను అన్నదే ఆ సమాధానం. విడాకులు ఇచ్చేసుకున్నారా? సన్నాసులున్నారా? మీరు చేసుకుంటారా? ఎవడు కాదు అన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బిచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను 3 సార్లు చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నారా? సన్నాసులున్నారా? తర్వాత ఏం జరిగిందో కూడా చూడండి. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వేవత్తవే? ఆమె అడిగిన మిగతా డైలాగ్ అంతా పక్కన పెట్టండి, అతను చెప్పిన ఆ సమాధానం విన్నారా? ఇదంతా అడగడానికి నువ్వెవతివే, ఇదే 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 డైలాగ్ రియల్ లైఫ్లో మన పెళ్ళిళ్ళు కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తాడు, అది నా వ్యక్తిగత జీవితం, అడగడానికి మీరెవర్రా అని. మరో అడుగు ముందుకు వేసి నా పర్సనల్ లైఫ్ గురించి అడిగే హక్కు ఎవ్వడికీ లేదు, జగనైనా జగన్ అయినా అని కూడా వాగేస్తాడు. అది కూడా మీకు గుర్తుండే ఉంటుంది కదా, భగవంతుడే ఇచ్చిన హక్కు ఇది, నీ జీవితం. నో వన్ హ్యాస్ ద రైట్ టు పెనిట్రేట్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్. ఎవరికి హక్కు లేదు, నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూచే హక్కు లేదు. జగన్కైనా జగన్ అయినా జగన్ గారు మంచివారు గనక భరించారు, కానీ ఈ సినిమాలోని కథానాయిక మాత్రం సరైన సమాధానం ఇవ్వకుండా ఊరుకుంటుందా చూడండి ఏమని సమాధానం ఇచ్చిందో. ఇవన్నీ అడగడానికి నువ్వేవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా అంటూ ఆమె చెప్పినట్లే జగన్ గారు కూడా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు? నీలాంటి బుద్ధి తక్కువ సన్నాసులకి బుద్ధి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతినిధినిరా అని కదా చెప్పాలి. ఆయన అంత రఫ్గా సమాధానం ఇవ్వరు, కానీ మీరే ఒకసారి అలా ఊహించేసుకోండి. అయితే పీటల మీద పెండ్లే ఆగిపోతుందని పెళ్లి కూతురు తండ్రికి భయం, మోసగాడని తెలిసినా మళ్ళీ పెళ్లికి సిద్ధపడే ఆ పెండ్లి కూతురికి మన కథానాయిక ఏం చెప్పిందో వినండి. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా? అంత మాట అన్నాక మన పెళ్ళిళ్ళ కళ్యాణ్ ఊరుకుంటాడా? నేను మాత్రం అలా జరగాలని కోరుకున్నానా? ఏదో అలా జరిగిపోయింది, నా రాత అది అన్నాడు కదా. నాకే సరదాపడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు. నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేం కాదన్నామా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకు, దేనికి అంత బాధ? నాకే సరదాపడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈయన కూడా ఒక డైలాగ్ వేశాడు. రేపు దుర్మార్గుడిని ఇక్కడ కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి చేయను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్. మన పెళ్లిళ్ళు కళ్యాణ్ చెప్పే డైలాగ్ కూడా ఇదే, ఇదే నా ఆఖరి మ్యారేజ్ అని. నిజానికి రాజకీయాల్లోకి రాకపోయినా, మన సోషల్ మీడియా ఎండగట్టి 7 చెరువుల నీళ్లు తాగేలా చేయకపోయినా, కథలో నాయకుడిలాగానే ఈ పాటికి 6 విడాకులు అయ్యి ఉండేవి. ఆయనకుండే సెక్యూరిటీ హోదా పలుకుబడి లేకపోతే ఇక్కడ పెండ్లి కూతురు ఎలాగైతే లాగి పెట్టి కొట్టిందో అలాగే లాగి కొట్టిన దెబ్బలు ఎన్ని ఉండేవో మరి. సినిమాలో వాడి వేషం బయటపడినందుకు కథానాయక సాహసానికి చప్పట్లతో అందరూ అభినందించారు. పెండ్లి కూతురు కూడా చీకొట్టి కాండ్రించి ఉమ్మేసినంత పనిచేసింది. నా కళ్ళు తెరిపించారు, పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వ్రధవని చేసుకోను, పోరా. మరి నిజ జీవితంలో పెళ్లిళ్ళ కళ్యాణ్ విషయంలో కూడా అలాగే చాలామంది చీకొడుతున్నా, కొందరు మాత్రం సినిమా మోజులో పడి ఆయన మోసం చేస్తున్నది మన ఇంట్లో ఆడవాళ్ళను కాదు కదా, వారు ఎలా పోతే మనకెందుకు అనుకుని ఇంకా గుడ్డిగా సమర్థిస్తున్నారు. జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వ్రధవని చేసుకోను, పోరా. వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా?
వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. సినిమా కనుక పోలీసులకు పట్టిస్తాను అని లాక్కెళ్ళింది, మరి నిజ జీవితంలో అయితే మన పెళ్లిళ్ళ కళ్యాణ్ని ఎలక్షన్స్లో తగు బుద్ధి చెప్పి తరివి కొట్టాలి. డేరా బాబా నిత్యానందలు చేసింది తప్పైతే ఈయన చేసింది కూడా తప్పే. ఈయన చేసింది తప్పు కాదు అంటే నిత్యానంద డేరా బాబులు చేసింది కూడా తప్పు కాదు. ఈ వీడియోని లైక్ చేసినా చేయకపోయినా, కామెంట్ చేసినా చేయకపోయినా ఈ వీడియో లింక్ని మాత్రం మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో చేరవేయడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఉంటాను మరి, నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ, బాయ్.